नमस्ते वेलकम टू प्राइम टाइम डिबेट नेनु श्रीकांत 2023-24 आर्थिक संवत्सरानिकी संबंधिंचिन बजेट नु आर्थिक मंत्री निर्मला सीतारामन पार्लमेंट कु समर्पिंचारु निर्मला सीतारामन बजेट प्रवेशपेट्टडं वरुसगा इदि 5वसारी 22-23 बजेट लो केंद्रं इच्चिन हामीलु चाला वरकु पूर्ति स्थायिलो अमलुकु नोचुकोलेदने वार्तल नेपथ्यंलो बजेट 2023 वच्चेसिंदी उदयं 11 गंटलकु आमे बजेट प्रसंगं प्रारंभिंचगा 1:26 పాటు కొనసాగింది ఇక తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపైన బడ్జెట్ ప్రసంగంతో ఆర్థిక మంత్రి వివరించారు మొత్తం 2023-24 వార్షిక బడ్జెట్ వ్యయం 45.03 లక్షల కోట్లు అని నిర్మల సీతారామన్ ప్రకటించారు బడ్జెట్లో మూలధన వ్యయం మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలంటూ వెల్లడించారు మొత్తం 7 ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు భారీగా పెట్టుబడులు మెరుగైన మౌలిక సదుపాయాలు దేశ ప్రజల సామర్థ్యానికి పెద్దపీట పర్యావరణ అనుకూల అభివృద్ధి అట్లాగే యువశక్తి పటిష్టమైన ఆర్థిక రంగం ఇట్లా తదితర అంశాలపైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది కేంద్రం పశుపోషణ పాడి పరిశ్రమ మత్స్య రంగాలపైన కూడా దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 20 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతామన్నారు ఇక ఈ బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరటనిచ్చినట్టు కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న 6 స్లాబ్లను 5 స్లాబ్లకు తగ్గించారు 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వాళ్లకు ఎట్లాంటి ట్యాక్స్ లేదంటూ ప్రకటించారు పన్ను మినహాయింపు 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షలకు పెంచారు 9 లక్షల ఆదాయం ఉన్న వాళ్లకు 5% ట్యాక్స్ 9 లక్షల నుంచి ఆ తర్వాత పైకి అంటే 15 లక్షల వరకు ఉన్న వాళ్లకు 10% ట్యాక్స్ 15 లక్షలు దాటితే 30% పన్నును విధిస్తామంటూ తెలిపారు ఇక ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కూడా పలు కేటాయింపులు ఉన్నాయి కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 41,338 కోట్లు కాగా తెలంగాణ వాటాకు వచ్చేసరికి 21,470 కోట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్లు పెట్రోలియం యూనివర్సిటీకి 168 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్కు 683 కోట్ల చొప్పున కేంద్రం ప్రతిపాదించింది ఇక మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తెలంగాణకు మొండి చేయి చూపించారు అయితే చిరుధాన్యాలకు భారతదేశాన్ని హబ్గా మార్చే యోచనలు అమలు చేయనున్న శ్రీ అన్న యోజన పథకంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థను హైదరాబాద్లో నెలకొల్పనున్నారు దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దనున్నట్టు నిర్మల సీతారామన్ ప్రకటించారు అంతేకాదు రాష్ట్రంలోని పలు సంస్థల కేటాయించిన నిధుల్ని కేంద్ర మంత్రి వెల్లడించారు సింగరేణి గిరిజన యూనివర్సిటీలు మనుగూరు కర్మాగారాలకు నిధులు కేటాయింపు కూడా వివరాలను మంత్రి ప్రకటించారు ఇక ఈసారి బడ్జెట్లో సింగరేణికి 16,000 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ట్రైబల్ యూనివర్సిటీలకు 20 కోట్ల రూపాయల నిధుల్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు ప్రధానమంత్రి భీమా యోజన పథకం ఏదైతే ఉందో దాని ద్వారా బీబీనగర్ సహా అన్ని ఎయిమ్స్ సంస్థలకు కలిపి 3,365 కోట్ల రూపాయలని కేంద్రం విడుదల చేసింది ఇక ఇవి కాకుండా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా కొన్ని నిధులను కేటాయించడం జరిగింది ఇక రాష్ట్రానికి వచ్చేసరికి కేంద్రం విధించిన పన్ను వాటాలు ఎట్లా ఉన్నాయో కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్ ట్యాక్స్ కింద 6,872 కోట్ల రూపాయలు అట్లాగే కస్టమ్స్కు సంబంధించి 1,31,132 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి కూడా 6,685 కోట్ల రూపాయలు విధించింది ఇక మరొక వైపు జిఎస్టీ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో కేంద్రం వాటా కింద సెంట్రల్ జిఎస్టీ 6,942 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వాటాను 285 కోట్ల రూపాయలను పన్ను వాటాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇక ఈ నేపథ్యంలో ఇట్లాంటి సందర్భంలో అసలు తెలంగాణకు ఎంతవరకు న్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతవరకు న్యాయం జరిగింది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మంత్రి బుగ్గన మాట్లాడడం జరిగింది ఆయన కొంతవరకు పాజిటివ్గా సంతృప్తికరంగానే వ్యాఖ్యానించడం జరిగింది మరి తెలంగాణ పరిస్థితి ఏంటి మొత్తం మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఈ బడ్జెట్ దేశ ప్రగతికి దేశ అభివృద్ధికి ఎంతవరకు రైట్ మొత్తానికి భారత బడ్జెట్కు సంబంధించి చర్చ నడుస్తోంది మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నాయకులు సమ్మారావు గారు అట్లాగే ఆర్డీ విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుణహరి శేషు గారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు నాతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు అందరికీ నమస్తే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ రైట్ ముందుగా శేషు గారు ఒకసారి బడ్జెట్ సంబంధించిన ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది మీ విశ్లేషణలు ఎట్లా ఉంటున్నాయి అసలు అనుకున్న బడ్జెట్ ఏంది వచ్చిన బడ్జెట్ ఏంది ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది బడ్జెట్ సంబంధించిన మీ విశ్లేషణ అందరికి నమస్కారం ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా తన 5వ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ గా చూడాలి మనం. ఎందుకంటే ఇంకొక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉండదు, అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. పూర్తి స్థాయి చివరి బడ్జెట్ గా దీన్ని మనం చూడాల్సినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ బడ్జెట్ లో అద్భుతాలు ఏమీ లేవు, అలాగని నిరాశాజనకంగా కూడా లేదు. సింపుల్ గా బడ్జెట్ పైన చెప్పాలి అంటే ఉగాది పచ్చడి లాగా ఉంది. అంటే కొంత తీయగా, కొంత పులుపుగా, అందరు కనిపించలేరు, కొంత కొంత చేదుగా, అంటే ఒక ఉగాది పచ్చడి లాంటి బడ్జెట్ నే చూడాలి మనం. అంటే మరీ అద్భుతాలు సృష్టి గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో కొంత పబ్లిక్ సెంట్రిక్ గా, అంటే ప్రజల కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా గత బడ్జెట్ తో పోలిస్తే మనకి కనపడుతుంది. ప్రధానంగా 7 ప్రాధాన్యత అంశాలు తీసుకున్నారు. కానీ 7 ప్రాధాన్యత అంశాల్లో మొట్టమొదటిది గత బడ్జెట్ లోనే ఉంది, రెండోది కూడా గత బడ్జెట్ లోనే ఉన్నాయి. గత బడ్జెట్ లో 4-5లకు ప్రాధాన్యత ఇచ్చారు, బట్ ఈ బడ్జెట్ లో ఇంకో కొత్తగా యాడ్ చేస్తూ ఒక 7 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అంటే బడ్జెట్ సమగ్ర స్వరూపం ఎట్లా ఉంటుంది, అసలు సహజంగా మా ఎకనామిక్స్ లో ఎట్లా ఉంటుంది అంటే బడ్జెట్ కనెక్టెడ్ విత్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఒకవైపు ఉంటాయి, రెండోది మెజర్స్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్తులో సాధించబోయేటటువంటి అభివృద్ధికి చర్యలు, ఈ రెండు సమాహారం ఉంటుంది. రెండోది ఆదాయ వ్యయాల పట్టిక ఇంకొక సమాహారం ఉంటుంది బడ్జెట్ లో. ఇంకొకటి ఏముంటుంది అని అంటే ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండింటి సమాహారం కూడా బడ్జెట్ లో సాధారణంగా మనకు కనిపించేటటువంటి అంశం. అయితే బడ్జెట్ లో మొట్టమొదట మనం లోపం గనక చూస్తే, అంటే ఫ్లాస్ అంటే లోపాలు ఏమున్నాయి బడ్జెట్ లో గనక మనం చూసినట్లయితే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక మందగమనంలోకి నెట్టబడుతున్నటువంటి సందర్భం మనకి కనపడుతుంది. ఇప్పుడు తక్షణంగా ప్రపంచంలోనూ భారతదేశానికి ఎదురవుతున్నటువంటి గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజ్, ఆ బడ్జెట్ లో కూడా ఈ మాట తను చాలా స్పష్టంగా చెప్పారు, గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజ్ ని తట్టుకొని నిలబడే శక్తి భారత ఆర్థిక వ్యవస్థకు ఉంది అన్నారు. కానీ గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఒక స్లాక్నెస్ వస్తుంది, ముఖ్యంగా ఐటీ రంగంలో లేకపోతే సర్వీస్ రంగంలో ఒక స్లాక్నెస్ వచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఈ బడ్జెట్ లో ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పనకి, స్వయం ఉపాధి కల్పనకి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నటువంటి ప్రత్యేక పథకాలకి ఈ బడ్జెట్ లో అటెన్షన్ క్రియేట్ అవ్వలే, ఆ విధమైనటువంటి ఫోకస్ ఈ బడ్జెట్ పైన పెట్టలేదు. ఇది ప్రధానమైనటువంటి లోపం కనపడుతుంది. దానికి ప్రధానంగా చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఉపాధి హామీ పథకం ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. గత 3 బడ్జెట్లలో ఈ పథకానికి క్రమంగా నిధులు తగ్గించుకుంటూ వస్తున్నారు. 2021-22 బడ్జెట్ లో 98,000 కోట్లు ఇచ్చారు, 2022-23 బడ్జెట్ లో 75,000 కోట్లు ఇచ్చారు, ఈ బడ్జెట్ కు వచ్చేసరికి 60,000 కోట్లు ఇచ్చారు. అంటే దరిదాపు 21.6% నిధులను ఈ ఒక్క పథకానికే కోత పెట్టారు. ఇది ఒక స్టెల్లర్ ప్రోగ్రామ్ ఇండియాలో. ఇండియాలో నైపుణ్యము లేని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటటువంటి పథకం. ఈ పథకం కింద దరిదాపు 131.7 మిలియన్ల హౌస్ హోల్డ్స్ లబ్ధి పొందుతున్నటువంటి ఒక పథకం. ఈ పథకానికి పూర్తి స్థాయిలో గనక దీన్ని అమలు చేయాలంటే 2.72 లక్షల కోట్లు కావాలి, కానీ కేటాయించినటువంటి నిధులు 60,000 కోట్ల రూపాయలే. అంటే ఒక పక్క గ్రామీణ ఉపాధిలో ఈ కార్యక్రమాన్ని దెబ్బతీస్తూ, మరొక పక్క ఉద్యోగాలు ఊడిపోతున్నటువంటి సందర్భంలో, మరొక పక్క ఐటీ రంగంలో స్లాక్నెస్ వస్తున్నటువంటి సందర్భంలో, మరొక పక్క అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉపాధిని క్రియేట్ చేయలేనటువంటి సందర్భంలో ఎట్లా ఈ దేశంలో ఉన్నటువంటి యువశక్తికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతున్నారు, ఆ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీని ఇవ్వబోతున్నారు అనేది ఈ బడ్జెట్ లో చెప్పలే. అంటే కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఒకసారి విల్సన్ గారు, విల్సన్ గారు ఒకసారి మీరు కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ చాలా వరకు యువతకు
చాలా నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కు ఒక కరెక్ట్ భరోసా లేకుండా పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విల్సన్ గారు, దీని మీద మీరేమంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ లో ఉన్న వ్యక్తుల పెద్దలందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు బేసిక్ గా ఈసారి బడ్జెట్ లో సప్త ఋషుల్లాగా 7 అంశాలు మేము టేకప్ చేసామండి. అందులో సమ్మిళిత వృద్ధి, ఆఖరి వ్యక్తి వరకు సంక్షేమం, మౌలిక సదుపాయాలు పెట్టుబడి, అంటే లోపల ఉండే సామర్థ్యాలను వెలిగితీసే కార్యక్రమం, అంటే సామర్థ్య వెలిగితీత, హరిత వృద్ధి, యువశక్తి, ఆర్థిక రంగం, అంటే 7 అంశాలని కలబోసుకున్న ఒక అద్భుతమైన బడ్జెట్. ఎందుకంటే అమృత్ కాల్, ఇది అమృత మహోత్సవం నడుస్తున్న క్రమంలో ఒక అద్భుతమైన బడ్జెట్ అని ఇప్పుడు దాకా మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు వాళ్ళందరూ ఉన్నంతలో ఒక గొప్ప బడ్జెట్. ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టి అన్ని బడ్జెట్లో కానీ ది బెస్ట్ అని వాళ్ళందరూ విశ్లేషించారు. ఆంగ్ల ఛానల్లో కానీ తెలుగు ఛానల్స్ లో కానీ విశ్లేషించారు. అవన్నీ మీరే సార్. వాళ్ళు విశ్లేషించడమే కాకుండా స్పష్టంగా ఈ రోజు సెన్సెక్స్, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ ఉరకలు తీసింది. అంటే బడ్జెట్ నిరాశంగా ఉంటే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోదు, ఇది మనకి బేసిక్ గా ఒక ప్రమాణం. అదే సమయంలో ఈ బడ్జెట్ లో ఏముంది అనుకుంటే జనరల్ గా వేతన జీవులకు సంబంధించి 5 నుంచి 7 లక్షల రూపాయలకి వాళ్ళకి పెంచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బేసిక్ ఏంటంటే రైతులు మా టార్గెట్ అనుకున్నప్పుడు, రైతులు ఎట్లా ఆదుకోవాలనుకున్నప్పుడు దరిదాపు రైతు బేస్డ్ బడ్జెట్ గా 20 లక్షల కోట్లు వ్యవసాయానికి రుణాలు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కిసాన్ సన్మాన యోజన కొనసాగిస్తూనే కిసాన సన్మాన యోజన కింద మనం ఎట్లా డబ్బులు ఇస్తున్నాము, దాంతోపాటు రైతుల్ని హైయెస్ట్ ప్రమోట్ చేయాలన్న డెసిషన్ తోటే ఈరోజు 20 లక్షల కోట్లు వాళ్ళకి రుణాలు ఇవ్వాలని కూడా ఒక ప్రాథమికంగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఆర్థిక వృద్ధికి ఉపయోగపడేలాగా, అంటే జీడిపికి హెల్ప్ అయ్యేలాగా రైల్వేలు సంబంధించి 2 లక్షల 40 వేల కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ రైల్వే వ్యవస్థ పెరిగితే సామాన్యుడు. రైల్వే విషయానికి వస్తే 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఓకే, దాన్ని ఒప్పుకోవాల్సిన విషయమే. ఎన్ని కొత్త ట్రాక్లు వస్తున్నాయి, ఎన్ని కొత్త లైన్లు పడుతున్నాయి, ఎంతవరకు కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, వీటన్నింటి గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇందాక మీరు అన్నారు 20 లక్షల కోట్ల రూపాయల వరకు రైతులకు రుణాలు ఇస్తున్నారు అని చెప్పేసి. మొత్తం అన్ని అంశాల్లోనూ క్లారిటీ వస్తుందండి. ముందు ప్రస్తుతానికి క్లారిటీ లేదు, ప్రస్తుతానికి క్లారిటీ లేదు, 2 రోజులలో క్లారిటీ వస్తుంది అంటున్నారా బడ్జెట్ సంబంధించి? అంటే ఖచ్చితంగా అన్ని క్లారిటీ. ఒక్క నిమిషం మాట్లాడండి. అదే విధంగా వడ్డీల రుణాలకి 13 లక్షల కోట్లు కేటాయిస్తారు రాష్ట్రాలు. అంటే రాబోయే రోజుల్లో వడ్డీల రుణాలు ఇవ్వడం ద్వారా రాష్ట్రాలకి, ఎందుకంటే కేంద్రం అంటే ఆకాశం నుంచి ఊడిపడుతుంది, రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుంది. కేంద్ర బడ్జెట్ పెరగాలంటే రాష్ట్రాల నుంచి తిరిగి రావాలి, డబ్బులు వస్తేనే రాష్ట్రాలకి కేంద్రం ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రాలకి. కాబట్టి రాష్ట్రాలకు కూడా రాష్ట్రాలని వాళ్ళ ప్రయత్నం దృష్టిలో పెట్టుకుని 13 లక్షల కోట్ల వరకు కూడా రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయించాలని అన్నిటికంటే మీరు అన్నారు కదా యువత అనేది, యువతను లక్ష్యంగా చేసుకుని దాదాపు 40 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రోగ్రామ్ ప్లానింగ్ జరుగుతాం. అంటే 40 లక్షల మందిని మనం వాళ్ళలో ఉండే అభివృద్ధి, వాళ్ళ ఉండే స్కిల్స్, అంటే అంతర్గతంగా నిబిడీకృతమైన శక్తులు వెలుగుదీసే ఒక కార్యక్రమం, అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసం మరి ప్లానింగ్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు తలసరి ఆదాయం అంతకుముందు కంటే కూడా ఈరోజు 2 రెట్లు పెరిగింది. గతంలో చాలా మంది విశ్లేషకులు కావచ్చు, లేకపోతే కొంతమంది మేధావులు కావచ్చు, వాళ్ళు వృద్ధి రేటు 3% పడిపోద్ది, 2% పడిపోద్ది, 1% పడిపోద్ది అని చెప్పి చేసిన భాష్యాన్నిటికి కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. 7% పైనే వృద్ధి రేటు ఉంటుందని చెప్పారు. అంటే ఈ డేటాలో క్లారిటీ వచ్చింది. ఇక రాష్ట్రాలకు సంబంధించి ఏం చేశారంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తారు అనే ప్రచారం నడుస్తున్న క్రమంలో, ప్రైవేటీకరణ క్రమంలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు 6835 కోట్లు 6000 పైన కోట్లు మనం కేటాయించడం, విశాఖ 8863 కోట్లు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదైతే ప్రచారం నడుస్తున్నాయో దానికి దాదాపు తెరదించడానికి ఈ బడ్జెట్ కేటాయింపు కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నష్టాలు ఉంటే నష్టాలు నివారించి
విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్టేబుల్ చేసే ఒక కార్యక్రమం. తర్వాత ఏపీకి సంబంధించి మొత్తం మీద ఒక 41,000 కోట్లు ఏపీకి ఇవ్వడానికి. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్రసాద్ గారు మీరు కూడా మాట్లాడండి ఈ టాపిక్ పైన. ఆంధ్రప్రదేశ్ కి ఏమి చేయలేదండి, ప్రచారం నడుస్తున్న క్రమంలో గిరిజన యూనివర్సిటీలకి నిధులు గాని, అదేవిధంగా పెట్రోల్ యూనివర్సిటీకి కూడా మరి నిధులు గాని ఇవన్నీ కేటాయించడం జరుగుతా ఉంది. ఎయిమ్స్ గా నిధులు కేటాయించడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన వృద్ధి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు కూడా ఈ బడ్జెట్ లో స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. ఇది తెలుగు వాళ్ళందరికీ. బిఫోర్ టిఆర్ఎస్ పార్టీ, ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ ప్రసాద్ గారు. సో శేషు గారు ఇందాక అన్నారు ఇది ఒక ఉగాది పచ్చడి లాగా ఉంది, కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం వగరు. సో మొత్తానికి పాతదానికి కొత్తదానికి పెద్ద తేడా ఏం లేదు, కొంతవరకు ఉపశమనం అన్న ఒక మాట వచ్చింది. ఇంకా బీజేపీ నాయకులు ఇదంతా బాగానే ఉంది, అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 20 లక్షల కోట్లు రైతులకు ఇస్తున్నారు వడ్డీ లేని రుణాలు. సరే, రుణం ఇస్తున్నారా, అది ఎట్లిస్తారు, ఏ లెక్కన కడతారు, అసలు ఆ రుణాలు ఎంత శాంక్షన్ అవుతాయి, ఇవన్నీ వీటి గురించి ఒక క్లారిటీ రావాల్సిన రైతులకు. ప్రసాద్ గారు ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా మా గురుగారు వెల్సన్కి ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే ఆయనకి ఒకరికి అంత ఓపిక ఉంది, బాగా అర్థం చేసుకున్నారు, బాగా అర్థమైంది. పొద్దు నుంచి నాకు ఏ ఛానల్లో డిబేట్లో కలిసినా బాగా విపులీకరించి చెప్తున్నారు ఎవరెవరికి ఎంత ఇచ్చారన్న విషయంలో. ఇప్పుడు గతంలో 4 ప్రమాణాలతో స్టార్ట్ అయిన బడ్జెట్ లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్కి కంపేర్ చేసుకుంటే 7 ప్రమాణాలకు పెంచారు. అవి ఏవో చెప్పారట్లకి, ఆ పదాలు పడికట్టు వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఇంగ్లీష్ ఆ నిర్మలమ్మ గారికి తప్ప ఎవరికీ రాదలట ఇంగ్లీషు. శశి థరూర్ ఉంటాడు ఆ కాంగ్రెస్లో, ఆయనకి ఈవిడికే ఆ భాష మీద అంత పట్టుంది. మిగిలిన మాలాటి నాలాటి 13కైతే అంత బాగా అర్థమవుతుంది. వెసెస్ రైల్వే బడ్జెట్టు, వ్యవసాయ బడ్జెట్టు, అలాగే ఆర్థిక బడ్జెట్టు, ఈ మూడు కలిపి మూడు విధాలుగా ప్రవేశపెట్టి దీంట్లో ప్రణాళికాబద్ధంగా ఎలకేషన్స్ ప్రాపర్గా ఉండేవి. రెస్పెక్ట్ టు స్టేట్స్కి ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని ఒక ప్రమాణంగా 5 సంవత్సరాల్లో ఇయర్ ఆఫ్టర్ అనదర్ ఎలా ఎలకేషన్స్ ఉండేవో గత చరిత్ర. ఈ 2014 నుంచి మనకు ఒక దౌర్భాగ్యం దాపరించి అసలు బడ్జెట్కి, ఈ బడ్జెట్కి, ఆ బడ్జెట్కి, అసలు ఏ బడ్జెట్కి పొంతలు లేకుండా. మీకు చిన్న విషయం చెప్తా, గతంలో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చిరుధాన్యాలను మొదలెట్టి ఈసారి మిలిట్స్ అనే ఒక కొత్త పదజాలంతో జంబ్లింగ్లు వాడుస్తాను, అలాగే వందే మాతర బా ఎక్స్ప్రెస్లు 400 రైళ్లు పెడతామని చెప్పారు లాస్ట్ బడ్జెట్లో. ఎన్ని వచ్చాయి మన అందరికీ తెలిసి, మళ్ళీ వేరే చెప్పక్కర్లే, ఆవులు గేదెలు గుద్దేస్తే కూడా ఇరిగిపోతున్నవి. సో ఇక్కడ 240,000 కోట్లు రైల్వేకి శాంక్షన్ చేస్తున్నాం అన్నారు, ధన్యవాదాలు. కానీ ఏ రాష్ట్రానికి ఏ లైన్లు ఇస్తున్నారు, ఏ జోన్లు విధంగా, ఇప్పుడు ఉదాహరణకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ మన విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తుంటే ఇట్ ఫాల్స్ అందరూ విశాఖ జోన్, మనకు 5 పైసలు మనకు లేదు. నిన్న కేటీఆర్ గారు మొత్తుకున్నట్టు ఇక్కడ గతంలో ఎంప్లాయీస్ కోసం వేసిన ఒక స్పెషల్ ట్రైన్ తప్ప, అది ఎక్కడ లింగంపల్లి టు విజయవాడ తప్ప కొత్త ట్రైనే లేదు, కొత్త లైన్లు అసలు మాటే లేదు. తర్వాత ఈ గిరిజన యూనివర్సిటీలకి మొన్న ఇప్పుడు ఈ మన ఆంధ్ర తెలంగాణ రెండింటికి అనౌన్స్ చేసిన వాటిలో గిరిజన యూనివర్సిటీకి 20, ప్రధానమంత్రి స్వావేదనకు 3,365, కార్పొరేషన్ ట్యాక్స్ 6,872, కస్టమ్స్ 13,11.32 కోట్లు, ఇన్కమ్ ట్యాక్స్ 6,685 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ 6,942 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ 285 కోట్లు, సెంగరేణికి 1,650 కోట్లు, ఐఐటి హైదరాబాద్కి 300 కోట్లు, సాలార్జంగ్ మ్యూజియం మిగిలిన మ్యూజియంకి 357, మునుగూరు బారాజా కర్మాగారాలకు 1,473 కోట్లు. ఎలకేషన్స్ బాగున్నాయి. ఇవి రెస్ట్ ఆఫ్ ద పీరియడ్, ఈ 1 ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్లో ఎంత శాంక్షన్ అయిన దాంట్లో ఎంత వచ్చిందో మనం మాట్లాడుకోవచ్చు. మన దురదృష్టంకో అదృష్టంకో 2014లో విభజించబడిన ఈ 2 రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీ మనకి విభజన హామీల్లో ఉన్నదే. అది 9వ సంవత్సరం, ఇది 9వ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే దీంట్లో ఎలకేట్ చేసిన 20 కోట్లు తెలంగాణకి, 37 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. రెండోది పెట్రోలియం యూనివర్సిటీ 108 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇది పెట్రోలియం యూనివర్సిటీ పెడతామని పెట్రోలియం కారిడార్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ఒక హామీ. అలాగే గిరిజన యూనివర్సిటీ 37 కోట్లు ఎందాక చర్చించాం. ఏపీకి సెంట్రల్ యూనివర్సిటీ, ఇది కూడా విభజన హామీల్లో, అంటే 9 సంవత్సరాలు బట్టి విభజన హామీల్లో మనకి ఏవీ లేని, ఇవాళ 9వ సంవత్సరం అన్నీ ముగిసిపోయినప్పుడు ఇస్తున్న కింద ప్రారంభించండి. 683 కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఇస్తున్న ఎలకేషన్, అంత హ్యూజ్ ఎక్స్పాన్షన్ అయ్యి ఎనానమస్ లాసెస్ ఇంకర్ అయిందని చెప్పి ప్రైవేటైజేషన్ చేస్తాం, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో తీసుకెళ్ళామని చెప్పి ఇవాళ 683 కోట్లు ఏ ప్రామాణికంతో దానికి శాంక్షన్ చేస్తున్నారు. సంవత్సరం పైచిలకు జరుగుతున్న ఉద్యమానికి కంటి తుడుపు చర్య అని మీకు అనిపించట్లే, ఎలక్షన్ ముందు ఏమీ చెయ్యో మీరేం గాబరా పడకండి, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదని తాత్కాలిక ఉపశమనం ఇస్తున్న దానికి ఎందుకు పరిగణించగల అక్కర్లేదా. అలాగే మంగళగిరి ఎయిమ్స్ దేశంలో 22 ఎయిమ్స్ కలిపి 6,835 కోట్లు ఇస్తే 6,835 / 22 వేస్తే మనకు వచ్చేది ఎంత, కానీ ఫిగర్ ఎలా ఇచ్చారు, 6,835 కోట్లు 22 ఎయిమ్స్లో మనొక ఎయిమ్స్.
కోటా బారాజుల కర్మాగారంలో 1473 కోట్లు 1473 కోట్లు ఇంకా ఇసుక 27 కోట్లు కేటాయించారు. ఇంకా కేంద్ర పన్నుల వాట 41,330. కేంద్ర పన్నుల వాట మనకు జిఎస్టీలో బకాయిలు ఇవన్నీ ఎప్పటి నుంచో రావాలని మొత్తుకుంటున్నాం కదా మనం. సో ఇవన్నీ ఎలకేషన్స్ కింద వీటిని చూపిస్తూ యాజ్ ఇఫ్ ఇంకేం చెప్పారు 50 సంవత్సరాల పాటు ఉండే ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే రెవెన్యూ పరంగా మనకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు 41% ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఈ అప్పులు చేసుకోవడానికి ఎఫ్ఆర్ఎం లిమిట్లకు అనుగుణంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇస్తూ ఉన్నామంటే అప్పుల ఊబిని తీర్చుకునేది ఎవరు? ఇంట్రెస్ట్ అయితే ఉండదు, అసలు అయితే కట్టాలి కదా. అలా మీరు ఈ బడ్జెట్లో కనుక ప్రామాణికంగా తీసుకుని ఏవి అనౌన్స్బుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే 7 లక్షల వార్షిక ఆదాయం కట్టలేదన్నారు, అదొకటి. అలాగే సీనియర్ సిటిజన్లు దాచుకున్న 15 లక్షలు కూడా తీసుకెళ్ళి ఇంకా 30 లక్షలు కూడా తీసుకెళ్ళి బ్యాంకులోనే పెడితే మీ అదాని గడికి అలాంటి వాళ్ళకి హ్యాపీగా ఇచ్చుకుంటాం అని చెప్పినట్టుగా ఉంది. అలాగే 47 లక్షల మందికి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అన్నారు. ఇది ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే తర్వాత రేపు విశ్లేషిస్తారు. ఎంఎస్సీ ఎంఏలు విఫలమయ్యే ఉన్నాయి కదా. 80,000 పైచీలకు అంటే మన దీంట్లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కుదేలే ఉంటే ఒక 2 ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని చెప్పి 21 లక్షల కోట్లు అనౌన్స్ చేసి ఆ డబ్బులు ఏదో మాయాజాలం చేసినట్టు మాకెవరు డబ్బులు ఇచ్చి 2 ఇన్స్టాల్మెంట్లు కట్టమని బ్యాంకింగ్ వ్యవస్థలోకి డబ్బులు తీసుకుని ఓవరాల్గా ఎవరికి రూపాయి ఏందో ఈ రోజు దాకా దానికి లెక్క అతి గతి లేదు. తర్వాత ఆదాయ ఆహార ధాన్యాల పరిరక్షణ తర్వాత జనధన అకౌంట్లో 500 రూపాయలు వేసుకున్న దాంట్లో చూసుకుంటే మీకు ఇంకోటి చెప్తున్నా ముద్రా లోన్లు ఒకటి ప్రామాణికంగా తీసుకుంటే ఆడపిల్లలకి మొదలటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఇస్తున్న లోన్లో ఎందుకు గ్రౌండ్ అయ్యే ఒక్క దగ్గర ఈరోజు బడ్జెట్లో చెప్పరు? ఇసులు రూపాయి రాక రూపాయి పోక అన్నది ఈ బడ్జెట్లో ఉంటే 82 నిమిషాలు ఆవిడ అనర్గళంగా మాట్లాడి కూర్చుండిపోతే ఒక్క ఫైనాన్షియల్ ఫిగర్ దాంట్లో జస్టిఫై అయిందో నా సోదరుడిని ఆ అనలిస్ట్ గారిని అడగండి, అట్లీస్ట్ ఈయన అడగండి ఎవరినైనా, ఒక ఫిగర్ లేకుండా తర్వాత వచ్చి ఆన్సరీలో చూడండి చెవిటోడమ సంఘం ఉందినట్టు 45 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాను ఒకరు, 10 లక్షల ఆదాయ వనరులతో ఇటుకటి చేసామని చెప్పి ఇలాంటి ఫిగర్లు మాకెందుకండి? దేశ ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఏమున్నదో మనకి ఉన్నదొన్నట్టుగా చెప్పే బడ్జెట్లను చూసాం. ఇది వింత ధోరణిలో వింత పోకడగా ఒక ఎలక్షన్ మాన్యువల్లో ఒక ఎలక్షన్కి ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసంలో ఉండేవాడికి తప్ప ఇంకేముంది? కర్ణాటకకి అదేం ప్యాకేజ్ అంటే ఒక అప్పర్ బార్డర్ దానికి 5,603 కోట్లు శాంక్షన్ చేశారు. కర్ణాటక టాపిక్ నిజాన్ని మాట్లాడుతున్నారు.